హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, చూడాలి మనము ఎస్ఎస్సీ నుంచి అయితే ఎంటీఎస్ అదనంగా హవల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 11,409 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అందరికీ మంచి అవకాశం అండి. మీ దగ్గర జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోగలరు. నోటిఫికేషన్ వివరాలు అయితే నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఒకవేళ చూసుకోలేకపోతే అదైతే చూసుకోండి. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. ఫస్ట్ అనేది సింపుల్గా అయితే మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఒకవేళ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కొంచెం వీడియోను స్కిప్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత మీరు అప్లై ప్రాసెస్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు న్యూ యూజర్ వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ అనేది ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ వెరిఫై ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ప్రతి డీటెయిల్స్ అనేది 2 టైమ్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే అక్కడ నో అని ఇస్తే కింద అయితే మీరు దగ్గర ఏ టైప్ ఐడి కార్డు అనేది ఉందో ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఐడి కార్డు నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఆధార్ కార్డు ఇస్తే ఇదైతే స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వెరిఫై నేమ్ అనేది మరోసారి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ నేమ్ అనేది చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ నేమ్ ఎలా చేంజ్ అయిందో అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి చేంజ్ లేకపోతే ఇక్కడ నో పైన అలానే ఉంచాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. వెరిఫై ఫాదర్ నేమ్ అని మరోసారి ఇవ్వండి. ఆ తర్వాత మదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ వెరిఫై మదర్ నేమ్ అయితే మరోసారి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మీ మెట్రికులేషన్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయిందా అనేది ఇక్కడైతే మీ బోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది మరోసారి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ రోల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు వెరిఫై రోల్ నెంబర్ అనేది మరోసారి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది. తర్వాత వెరిఫై ఇయర్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జెండర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. అండ్ తర్వాత వెరిఫై అనేది మరోసారి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేశారా, ఇంటర్ కంప్లీట్ చేశారా, 10th కంప్లీట్ చేశారా అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది మరోసారి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ వెరిఫై ఈమెయిల్ ఐడిని మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్టేట్ లేదా మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ సేవ్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెరిఫై కేటగిరీ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ అనేది ఇండియన్ సిటిజన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత టైప్ ఆఫ్ డిజబిలిటీ అనేది ఇక్కడ మీకు ఏ టైప్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కింద మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది, లేకపోతే ఇక్కడ నో పైన ఇస్తే ఇదైతే స్కిప్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. డిస్ట్రిక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కొందరికి పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అయితే సేమ్ ఉంటుంది, అలాంటి వారైతే ఇక్కడ ఎస్ అని ఇస్తే యాస్టేజ్గా కింద అయితే షో అనేది అవుతుందండి. ఒకవేళ వేరుగా ఉంటే ఇక్కడ నో పైన ఇచ్చిన తర్వాత మరోసారి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు సేవ్ అదేవిధంగా నెక్స్ట్ ఫ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఐ అగ్రీ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీరైతే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంకా క్లారిటీ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఓల్డ్ వీడియో అయితే ఉంటుందండి, అదేవిధంగా మీరు చూడవచ్చు. గైస్, ఆఫ్టర్ అని ఇక్కడ మీరు చూసుకుంటే మీరు లాగిన్ అనేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మీకు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చి క్యాప్చా ఫిల్అప్ చేసి అయితే మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా మీరు పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది మరోసారి అయితే ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత
ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో గైస్ నెక్స్ట్ అది డెస్క్టాప్ అయితే ఇలానే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. దీని నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే ఇక్కడ షో అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అదనంగా హవాల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 17 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్ నెక్స్ట్ అనేది మీరు కొన్ని రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ప్రతి ఆప్షన్స్ అనేది మీకు దగ్గరలో ఉన్న సిటీస్ మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు దగ్గర ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మీరు ఏ మీడియంలో ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తెలుగులో ఉంటే తెలుగులో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వెరిఫై మీడియం అనేది మరోసారి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎప్పుడు మీరు డిశ్చార్జ్ అయ్యారు, ఎన్ని ఇయర్ సర్వీస్ చేశారో మిగతా ప్రాసెస్ ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళు కాకపోతే ఇక్కడ నాన్ ఇస్తే ఇవన్నీ స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందో ఇక్కడ అయితే షో అనేది అవుతుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే హవాల్దార్ అదనంగా ఎంటీఎస్ ఉద్యోగాలకు అనేది మీరు ఏ స్టేట్లో అనేది మీరు ఇక్కడ ఫస్ట్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో ఈ కోర్స్ అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు సపోజ్ కానీ చూసుకుంటే హైదరాబాద్ వాళ్ళకు అనేది ఇక్కడ జిఎస్టీ హవాల్దార్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 58 కోడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. విశాఖపట్నంలో అనేది ఇక్కడ హవాల్దార్ ఉద్యోగాలకు అనేది 60 కోడ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్లో అయితే 61 కోడ్స్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణ వాళ్ళకు 63 కోడ్ అని ఇవ్వడం అయితే జరిగింది. అవైతే కింద ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ప్రిఫరెన్స్ అనేది మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మీరు చూస్ అని చేసుకున్న తర్వాత ఏదైనా మీరు వేరే స్టేట్లో మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ఎక్స్ అని ఇస్తే సరిపోతుందండి. ఇవన్నీ మిగతా ఎక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ మీరు మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం చదివారు హైయెస్ట్గా అనేది డిగ్రీనా బీటెక్ లేదా ఏదైనా ఉంటే అదైతే ఇక్కడ మీరు ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అని ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 10th స్టాండర్డా లేదా ఈక్వలెంట్ ఆఫ్ 10th అనేది ఇక్కడ మీరు చేశారని ఇక్కడైతే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అంటే మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్టేటస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, పాస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన కొన్ని అయితే ఇక్కడ షో అనేది అవుతుందండి. మిగతా అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ లేదా బోర్డ్ అనేది ఇక్కడైతే మీరు ఆల్రెడీ ఫిల్అప్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత రోల్ నెంబర్ రావడం అయితే జరుగుతుందండి. మీరు పర్సంటేజ్ అయితే మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు జాబ్ ఆపర్చునిటీలో మీ ఇన్ఫర్మేషన్ ఉంచాలనుకుంటున్నారా లేదా అని ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఎస్ అని ఇవ్వచ్చు, నో అని ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ రీసెంట్ ఫోటో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే 18 అక్టోబర్ 2022 తర్వాత దిగిన ఫోటో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 2250 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కానీ జేపీజీ ఫార్మెట్లో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అండి 10 to 20 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఫార్మెట్లో అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే వెదర్ హ్యాస్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీ టేకిన్ ఆఫ్టర్ అక్టోబర్ 18 అని ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది మాత్రం ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ అయితే ఒకసారి ఇక్కడ మీరు చదువుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత ఆ అగ్రీ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి మీరు ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ అని ఇక్కడ మీరు మీ ప్రివ్యూ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫిల్అప్ చేసి అంతా రైట్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్ ఫిల్అప్ చేసి ఎడిట్ అదేవిధంగా మాడిఫై పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఇక్కడైతే అడుగుతుందండి యూ కెన్ నాట్ బీ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ అని అడుగుతుందండి. ఇప్పుడే ఏదైనా ఉంటే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీళ్ళకి అనేది ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే మీరు 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో అయితే వాళ్ళకైతే అది చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫీజ్ పేమెంట్ విషయం అనేది ఇక్కడ లేకపోతే మీకు ఓకే పైన క్లిక్ చేస్తే ఫైనల్గానే సబ్మిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో గైస్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే
మీ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ప్రింట్ ఆప్షన్లో వెళ్ళైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పేమెంట్ అనేది చేయలేకపోతే మళ్ళీ తర్వాత చేద్దాం అనుకుంటే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. దీంట్లో వెళ్ళైతే మీరు పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఫీజు అనేది పే అనేది చేయొచ్చు అండి. మీరు యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీజు అనేది పే చేయొచ్చు ఈజీగా అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు నమస్తే ఇలా జన్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.